ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 5 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేత అయినను వివేచింపబడడు. వ్యాఖ్యాన అంశం: మానవ జాతి 3 రకాలు. 3వ భాగం ఆత్మ సంబంధులు. వ్యాఖ్యానాంశం: మానవ జాతి 3 రకాలు. 3వ భాగం ఆత్మ సంబంధులు. వ్యాఖ్యానం: కొరింథీ సంఘంలోని వర్గభేదాల గురించి 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు ప్రస్తావించిన పౌలు ఆ విభేదాలకు చీలికలకు కారణం చెప్తున్నాడు. తన అపొస్తలిక అధికారాన్ని బట్టి మానవజాతి అంతటిని 3 భాగాలుగా చేస్తున్నాడు. ప్రకృతి సంబంధి అని, 2వది శరీర సంబంధి అని, 3వదిగా ఆత్మ సంబంధి అని. ఆత్మ సంబంధులు తామే గొప్పవాళ్ళమని అనుకోరు. ఇతరుల కన్నా ఆత్మీకంగా, నైతికంగా తాము మెరుగైన వారు అని విర్రవేగరు. తమ భక్తి, సంఘంలో తమ స్థానం మొదలైన వాటిని బట్టి ఇతరులను చులకన చేయరు. సంఘ కార్యక్రమాలు, దశమభాగాలు, ఉపవాసాలు మొదలైన వాటిని బట్టి గర్వపడరు. తమ యోగ్యతను గొప్పగా ప్రదర్శించుకోరు. లేనిపోని బిరుదులు తగిలించుకోరు. చిన్న పని చేసి గొప్పగా బోర ఓదించుకోరు. అన్నిటిలో తమ పేరు ఉండాలని పోట్లాడరు. తమ ఫోటోలు ప్రదర్శించరు. పెద్దరికం, అగ్రస్థానాలు, పబ్లిసిటీ కోరుకోరు. తమ తెలివితేటలు, డబ్బు, తాము చేసే ధర్మకార్యాలు ఆడంబరంగా ప్రదర్శించరు. కులాన్ని బట్టి, చదువును బట్టి, సమాజంలో తమ స్థానాన్ని బట్టి ఉప్పొంగిపోరు. ఆత్మ సంబంధులు ఇది ఇంతే అని బిర్ర బిగుసుకొని కూర్చోరు. గిరిగీసుకొని మొండిగా ఉండిపోరు. వారికి పట్టు, విడుపు ఉంటాయి. తొట్టుల్లే వారి పట్ల మృదువుగా వారిని లేవనెత్తే విధంగా వ్యవహరిస్తారు. సమాజానికి దూరంగా ఉండరు. తామేదో పవిత్రులం అన్నట్టు మనుషులతో కలవకుండా అంటరానితనంగా ఉండరు. యేసు ప్రభువు సమాజంలోని అన్ని తరగతుల వారితో కలిసి తిరిగాడు, కలిసి భోజనం చేశాడు. మునులాగా ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోలేదు. ఆత్మ సంబంధి అలానే ఉంటాడు. పైపై మెరుగులు మెరిపించరు. ఆత్మ సంబంధులు తమలో ఉన్న యోగ్యతను కూడా తమకై తాము ప్రదర్శించరు. వేషధారణ ఉండదు. వినయభావనే కనిపిస్తుంది. దేని గురించి త్వరపడి తీర్పు తీర్చరు. అలాంటి వారు అన్నిటినీ వివేచించి నిర్ణయానికి వస్తారు. కానీ ఎవరు తనను వివేచించి తన గురించి తీర్పు తీర్చే అవకాశం లేకుండా నిందారహితంగా నడుచుకుంటారు. చూడండి, 1వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. స్థిరంగా నిలబడి తన అభిప్రాయం చెప్పవలసిన చోట స్థిరంగా నిలబడతారు. క్రీస్తు నిమిత్తం, నీతి నిమిత్తం లోకంనైనా సరే ఎదిరించి నిలబడవలసి వస్తే నిలబడతాడు. అతడు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి అంటే దేవునితో, ఆయన వాక్యంతో సమతూకంలో ఉండేవాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. అతడు దేవుని ఆత్మ అదుపులో ఉంటాడు. ఆ ఆత్మ ప్రేరణ కింద ఉంటాడు. ఆయన మరణ పునరుద్ధానాలను మరువని మనసుతో నిండుకొని ఉంటాడు. ఇదంతా చెబుతూ పౌలు మనల్ని ఉలిక్కిపడజేసే అమోఘమైన మాట అన్నాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అని. ఎంత గొప్ప మాట! విశ్వాసీ, ఆత్మ సంబంధి, నీ భాగ్యం ఎంత గొప్పది! దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే నీ మనసు ఎంత గొప్పది! శుభములతో వందనాలు.